हाय फ्रेंड्स वेलकम टू सी केस क्रिएशंस नेनु मी किरण चुंडूरी असल शक्ति अंटे एंटी शक्ति पीठाल अंटे एंटी शक्ति पीठाल एक्कडेक्कड उन्नायी असल शक्ति पीठाल यॉक्क महत्त्वम एंटी शक्ति पीठाल यॉक्क स्थलम यॉक्क मूलगाथ एंटी शक्ति पीठाल एर्पडडानिकि असल कारणम एंटी इत्यादि विषयालनि मी अंदरिकी अर्थमय्ये भाषलो चेप्पालनि ई वीडियो तो अयिते मी मुंदुकि अयिते वच्चेसानु सो गाइस मीरु मोट्टमोदटिसारिगा ना वीडियोनी अयिते चूस्तुन्नट्लयिते मीरु वेंटने ना चानल अयिते सब्स्क्राइब अयिते चेसुकोंडि पक्कने उन्न बेल ऐकान अयिते प्रेस चेयंडि नोटिफिकेशन आल लो अयिते पेट्टुकोंडि दानि वल्ल एंटंटे नेनु चेसिन प्रति वीडियो मीकैते रेग्युलर गा फॉलो अयिते अवकाशं अयिते उंटुंदि फ्रेंड्स अंड डोंट फर्गेट फ्रेंड्स वीडियोनी अयिते एक्कड स्किप चेयकुंडा अयिते चूसेसेयंडि अप्पुडु मात्रमे डीटेल्ड इन्फर्मेशन अयिते मीकैते वस्तुंदि मीरु स्किप चेस्तू चूडडं वल्ल अयिते चाला मैटर्स अयिते मीरैते మిస్ అయిపోతారు సో మీకు నాలెడ్జ్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే రాదు సో గాయస్ ఇంకా అసలు ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అసలు అష్టాదశ శక్తి పీఠాలు అసలు శక్తి అంటే ఏంటి బ్రహ్మాండ శక్తికి ప్రతీక శివుడు అటువంటి శక్తి యొక్క చైతన్య రూపానికి ప్రతీక శక్తిమాత ఒక్క మాటలో చెప్పాలంటే అర్ధనారీశ్వరి తత్వం ఈ రెండింటిని విడదీయడం కష్టం ఈ జగత్ జన్మదాత ప్రకృతి ఆమె వివిధ రూపాల్లో నిక్షిప్తమై ఉంది వరాహ పురాణం ప్రకారం దుర్గాదేవి శక్తి ఆశ అసూయ ద్వేషం దంభం మోహం భ్రమలను తరిమికొట్టే తెలిగా అవతరించింది కుండలిని శక్తి కూడా ఆమెయే విధ్వంసక శక్తి ఆమెయే అంటే జీవం పోసే శక్తి రూపము ఆమెయే ఉపసంహారం చేయగల శక్తి కూడా ఆమెయే ఉదాహరణకు ఈ ప్రకృతిలోని సూర్యశక్తి విద్యుత్ శక్తి వంటివి నిక్షిప్తమై ఉన్న శక్తుల రూపాలు వీటిని మనం మంచికి చెడుకి రెండు ప్రయోజనాలకి ఉపయోగించుకుంటున్నాం కదా భారతీయ మహర్షులు ఇంకా విస్తృతంగా ఆత్మజ్ఞానం వల్ల ఈ దృష్టికి గోచరం కాని శక్తులను కూడా కనుగొన్నారు యోగశాస్త్ర రహస్యంగా దాన్ని అభివర్ణిస్తున్నారు దాని సహాయంతో వారు గాలిలో ధ్యానం చేయగలగడం నీటి ఉపరితలం పైన నడవగలగడం తదితర అద్భుతాలను సహితం చేయగలుగుతున్నారు మన మహర్షులు శక్తి అంటే కేవలం కంటికి కనిపించేది శక్తి కాదని నిర్ధారించి నిరూపించినట్లే మానవ శరీరం అంటే కేవలం భౌతిక దేహం మాత్రమే కాదని కూడా నిరూపించారు ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ప్రాణమయ శరీరాలు ఈ దేహధారికి ఉన్నాయని రుజువు చేశారు ఎన్నో విపరిణామాల వల్ల నేటి నవీన మానవునికి భౌతిక దేహం అంటే కేవలం అవయవ సంబంధ విజ్ఞానం అనేది ఒక్కటే అందుబాటులోకి వచ్చింది అంతఃశక్తిపూరిత దేహం గురించిన జ్ఞానము కనుమరుగైపోయింది ప్రతిదీ సెక్స్కు ముడిపెట్టి యోచించే విదేశీ శాస్త్రవేత్తలు కూడా విశ్వరహస్యాల్ని ఆవిష్కరించే యత్నంలో ప్రకృతి శక్తులు కారణ ఆధారభూతమైన పరాశక్తి ఒకటి ఉన్నదనే నిర్ణయానికి వచ్చారు ఇటువంటి ప్రముఖుల్లో లాజు జేమ్స్ ఎడ్డింగ్టన్ వంటి వారు కూడా ఉన్నారు మతం అంటే విశ్వాసం లేని సైన్స్ కుంటిది సైన్స్ లేని మతం గుడ్డిది అన్నాడు విశ్వవిఖ్యాత E=MC² ద్రవ్యనిత్యత్వ సూత్రాల రూపకర్త ఐన్స్టీన్ ప్రారంభంలోనే చెప్పుకున్నట్లు ఆ పరాశక్తియే దుర్గా లక్ష్మీగా సరస్వతిగా అంటే ఇచ్చాశక్తి జ్ఞానశక్తికి ప్రతీకలుగా ప్రకటితమై ఈ శక్తి మన దేశంలోని వివిధ క్షేత్రాల్లో నిక్షిప్తమై ఉంది దుర్గా శబ్దంలోని దకారం దైత్యనాశకాన్ని రకారం రోగనాశకాన్ని గకారం పాపనాశనాన్ని సూచిస్తున్నాయి అష్టాదశ శక్తిపీఠ క్షేత్రాలలో భూగర్భంలో విద్యుదయస్కాంత ప్రవాహాలు అంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ పవర్ వేవ్స్ ఒక క్రమ పద్ధతిలో ప్రవహిస్తున్నట్లు కనుగొన్నారు కనుకనే ఆయా క్షేత్ర సందర్శనం వల్ల అనారోగ్య నివారణ జరుగుతున్నట్లు వైజ్ఞానిక పరిశోధకులు కూడా స్పష్టం చేస్తున్నాయి మన దేశంలోని శక్తిపీఠాల మహత్తర శక్తికి ఇంతకన్నా విశిష్టమైన నిరూపణ ఇంకేం కావాలి చెప్పండి ఆరోగ్యమే అన్ని భాగ్యాల కన్నా మిన్న ఎంత సంపద ఉన్నా అనుభవించడానికి సహకరించిన అనారోగ్య బాధ కన్నా దౌర్భాగ్యంకి ఏముంటుంది చెప్పండి ఆరోగ్యమే తేజస్సు తేజస్సే ఆనందకారకం భగవత్ స్వరూపం ఎక్కడ నెలకొని ఉంటే ఆనంద నిలయం నెలకొని ఉన్నదని మహర్షుల ఉవాచ దేవాలయం సంస్కృతి కూడా అలా ఆవిర్భవించిందే భగవంతుడు ఆనంద నిలయుడు ఆ నిలయుని అర్చనా స్థలమే దేవాలయం పర వ్యూహ విభవ అంతర్యామి
అర్చారూపమనే ఐదు స్థితులలో పరమాత్మ స్వయం వ్యక్తమై కొన్ని చోట్ల దేవతల ప్రతిష్ఠ చేత కొన్ని చోట్ల ఋషులు మొదలగు వారి వల్ల కొన్ని చోట్ల సిద్ధ పురుషులు కనుగొన్న కొన్ని చోట్ల దేవాలయ సంస్కృతి వర్ధిల్లుతూ వస్తోంది. మొత్తం మీద అన్ని ఆలయాలు ఆనంద నిలయాలే, ఆరోగ్య సంపద్దాయకాలే. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూచితమేవ తత్త దేవావ గచ్చధ్వం మను తేజోంశ సంభవం అని చరాచర ప్రపంచమంతా భగవత్స్వరూపమే అయి ఉన్నప్పటికీ భగవంతుడు అనుగ్రహించిన విగ్రహాదుల యందు ఆయన సన్నిధి ఎక్కువగా ఉండేలా, భక్తులకు అతని సాన్నిహిత్యం ఎక్కువ కలిగేలా మహర్షులు ఈ దేవాలయాలను ఏర్పాటు చేశారు. కనుకనే ఆలయాలు యోగశక్తి కేంద్రాలు, అవి సర్వశక్తి నిక్షేపాలు, అష్టాదశ శక్తి పీఠాలు, అనంత మహాశక్తి నిక్షేపాలని నొక్కి వక్కానించడానికి సందేహించనక్కర్లేదు. ప్రతి శక్తిపీఠ క్షేత్రంలోనూ మూర విరవట్టు ప్రాణశక్తి తేజపుంజమే. శ్రీ అంటే కుండలిని, దేవి కాంతి శబ్దార్థకం. ఇదొక యోగశాస్త్ర రహస్యం. కనుకనే ఈ శక్తిపీఠ సందర్శనం ఇహపర సౌభాగ్యాలను సకల సంపత్తులను కలగజేయగలదని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. శ్రీదేవి భాగవతం కూడా ఈ అంశాన్ని విపులీకరిస్తోంది. ఈ జగత్తంతా ఎక్కడ నుంచి ఉద్భవించింది? ఈ లోకాలు, లోకేశ్వరులు, త్రిమూర్తులు, చరాచర ప్రపంచం, అవి ఏ రకాల రూపాలు ధరిస్తున్నాయి? మళ్ళీ ఏ విధంగా అంతరిస్తున్నాయి? అంతరించే మధ్యలో ఏ విధమైన క్రియారూప వికారాలకు లోనవుతున్నాయి? వాటికి గల కారణాలేమిటి? ఇటువంటి ఎన్నో సందేహాలకు శక్తిపీఠ క్షేత్ర సందర్శనం జవాబులు చెప్పగలవు. దీనికి కారణం భౌతికంగా గోచరమయ్యే అన్ని రకాల శక్తులకు కీలకమైన కేంద్రస్థానాలు ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, నమస్తస్యే 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 నమో నమః. సమస్త ప్రాణులలోనూ శక్తి రూపంలో ఉన్న అమ్మకు నమస్కారం అన్నది మార్కండేయ పురాణం. ఈ నామరూపాత్మక ప్రపంచమంతా పరాశక్తి వ్యాపించి ఉన్నది అన్నది యజుర్వేదం. శక్తి లేని పదార్థమేది చలించజాలదు అంటోంది శంకర భాష్యం. ఐమేక పంచాదశ దుదారపీఠాం హ్రీమాది హక్షాంత మనోసవిత్రీం శ్రీం నౌమి సైమీం పరమాం సతీం సతీం క్లీం సౌ శక్తి మష్టాదశ పీఠనేత్రీం. అంటే 51 మహాపీఠాలున్న ఆమె బీజస్వరూపిణి, ఇంకా ఆమె హరింకార రూపిణి కూడా. ఆమె ఆహా అనే, అంటే అహా నేను అనే మంత్రానికి ఆక్ష అంటే అకారం నుంచి క్షకారం గల అక్షరాలకు ప్రారంభమయ్యే మంత్రాలకి తల్లి ఆమె. ఆమె శ్రీం బీజరూపిణి, శివపత్ని కూడా. సతీ అనే పేరు గలది, అసలైన సత్పదార్థం ఆమెయే. ఆమె క్లీంకార రూపిణి కూడా, అట్లే సౌహుబీజ స్వరూపిణి. ఆమెయే అష్టాదశ శక్తిపీఠాలకు అధినేత్రి అయిన శక్తి, ఈకార రూపిణి కూడా. అట్టి శక్తికి సృష్టి శిల్పమంతా ఆమెదే. ఆమె శివ మంగళప్రద వాగ్రూపిణి గనక మొదట మాట ఆమెయే. అర్థాలకు ఆధారమైన శబ్దం కూడా ఆమెయే. బ్రహ్మాండాలన్నీ ఆమె కంఠహారాలు. మనలోపల వసించి అక్షరజ్ఞానం ద్వారా సమస్త విజ్ఞానాన్ని అందించే మహాకార్యాలు చేయించేది ఆమె శక్తిరూపిణి. ఆ శక్తిరూపిణి కూడా జగదాంబయే, అనంత రూపిణి. అణువణువునా ఉన్నా తెలియజేయబడనిది, లౌకిక దృష్టికి అందనిది అని అర్థం అమృతమయ్యి. అటువంటి ఆ అంబ 18 శక్తిపీఠాలలో ఉండి సర్వప్రాణులపైన ధారాపాతంగా కృపాదృష్టి వర్షిస్తున్నది. ఇంకా అసలు ఈ శక్తిపీఠాలకు మూల గాథ ఏమిటో ఒకసారి మనం చూసేద్దాం. దక్షయజ్ఞ సమయంలో సతీదేవి ప్రాణత్యాగం చేసిన కథ అందరికీ తెలిసిందే కదా. ఒకనొక కల్పంలో ఆమె శరీరాన్ని యోగాగ్నిలో స్వయం దగ్ధం చేయక వదిలేసింది. పరమశివుడు తన సతీ శరీరాన్ని భుజాన ధరించి ఉన్మత్తుడై మహోగ్రుడై ధరాతలంపై సంచరించసాగాడు. బ్రహ్మాది దేవతలంతా విష్ణుమూర్తితో సమాలోచనలు జరిపి సతీదేవి శరీరం శివుడి చెంత ఉన్నంతకాలం ఆయన ఉగ్రత్వం తగ్గదని ఆలోచించారు. విష్ణువు చక్రాయుధ పాణిడై శివసంచారాన్ని వెనుక నుంచి అనుసరిస్తూ వెళ్ళి తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండాలుగా చేస్తూ వచ్చాడు. సతీదేవి శరీరాంగాలు 51 ప్రదేశాలలో ఖండములై పడ్డాయి. వాటిలోంచి
ఆ నుంచి హా వరకు గల 51 అక్షరాలు ఉద్భవించాయి. ఈ వర్ణమాలను మాతృమాలగా పెద్దలు అభివర్ణించడానికి కారణం కూడా ఇదే. అక్షరమాలలోని ప్రతి అక్షరం శక్తి స్వరూపం. ఇక సతి శరీర క్షేత్రాలు సర్వవిధ బాహ్య అంతర్శక్తులను అందించగలిగే మహాక్షేత్రాలు అయ్యాయి. అయితే ఇక తొలినాలలో రూపం లేని శక్తి క్షేత్రాలుగా ఉండడం వల్ల సామాన్యులకు అందుబాటులోకి రావడం కోసం వివిధ కాలాల్లో ఎందరో మహర్షులు యోగివర్యులు వాటికి దేవాలయ స్వరూపం కల్పిస్తూ వచ్చారు. కొన్ని ఆలయాలు సమకాలీన చారిత్రక భౌగోళిక మార్పులకు గురై కాలగర్భంలో కలిసిపోయినా కొంతకాలానికి మరో మహానుభావుడు వాటిని తిరిగి కనుగొనడం పూర్వ వైభవం సంతరింప చేయడం జరిగింది, జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుత దేశాల రాజ్యాల విభజన ప్రకారం కొన్ని శక్తిపీఠాలు భారత భూభాగం పరిధిలో లేవు. మహాశక్తిపీఠాలుగా కొన్ని బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక పరిధుల్లోకి వెళ్ళిపోయాయి. ఇక్కడ ప్రభుత్వం ప్రకారం ఆలయాలు ఉండవచ్చు ఉండకపోవచ్చు, కానీ దైవీ శక్తి విలాసం మాత్రం అంతర్ద్రష్టలైన మహర్షుల జ్ఞాన చక్షువులచే అందుతూనే ఉంటుంది. అటువంటి గొప్ప సతీక్షేత్రాలలో 18 క్షేత్రాలని మరింత ప్రస్ఫుట శక్తి క్షేత్రాలుగా మహర్షులు నిర్ధారించి వాటికి అష్టాదశ శక్తిపీఠాలు అని నామకరణం చేశారు. ఈ శక్తిపీఠ క్షేత్రాల విషయమై ప్రస్తుతం కొన్ని వాద వివాద గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నిజానికి ఈ శక్తిపీఠ క్షేత్రాలు అనాది కాల గర్భంలో అనంతంగానే ఉన్నా కొన్ని చోట్ల ఒకనొక శక్తిపీఠం ఏ ఊళ్ళో ఏ ప్రాంతంలో ఉన్నది ఈనాటికి భూభాగరీత్యా నిర్ధారించడం కష్టంగా ఉంది. కొన్ని శక్తిపీఠ క్షేత్రాలు ఏ ఊళ్ళో ఉన్నా ఒకే పేరిట చలామణి అవుతున్నాయి. వాటిలో ఏ క్షేత్రం శ్లోక ప్రమాణరీత్యా నిర్దేశిత స్థలంలో ఉన్నది తెలియడం లేదు. చారిత్రక పౌరాణిక పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం చేసే వరకు ప్రస్తుతానికి లభిస్తున్న ఆధారాల ప్రకారం ఈ వరుసలో శక్తిపీఠ క్షేత్రాలుగా గుర్తించడం జరిగింది. అందువల్ల ఇందులో పేర్కొన్న క్షేత్రాల స్థల మహత్యాలను, క్షేత్రాలకు సంబంధించిన పౌరాణిక గాథలను, క్షేత్ర స్తోత్రాలను నేను నా ఛానల్లో వీడియోల ద్వారా అయితే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. కొన్ని శక్తిపీఠ క్షేత్రాలను ప్రత్యేకంగా మహర్షులు ఎంపిక చేసినందువల్ల ఇక్కడ పేర్కొన్న సంఖ్య ఉన్న క్షేత్రాలే అత్యంత శక్తివంతమైనవి భావించడం తగదు. ఏ క్షేత్రాన్ని తక్కువగా భావించరాదు. ఈ ఉత్తమ క్షేత్రాలలో కొన్ని అంతర్ధానం అవుతుండడం, ఒక్కొక్కప్పుడు ఉపాసకుల బలం వల్ల అవి తిరిగి దర్శనమిస్తూ ఉండడం కూడా అందరికీ తెలిసిన విషయమే. కొన్ని శక్తి క్షేత్రాలు మహాదైవాంశ సంభూతుల వల్ల వేరొక స్థలానికి మారుతుండడంలోనూ ఆశ్చర్యం లేదు. ఉదాహరణకు కాశ్మీరు శారదా శక్తిపీఠము శంకర భగవత్పాదుల కృప ఉపాసనా బలం వల్ల సురక్షిత ప్రాంతమైన శృంగేరికి మారిందన్న విషయము అందరికీ తెలిసిన విషయమే. ఇంకా అసలు శక్తిపీఠాల శ్లోక ప్రమాణం మనం చూసుకున్నట్లయితే లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండా క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మీ మాహూర్యే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠికాయాం పురుహూతిక ఓఢ్యానే గిరిజాదేవి మాణిక్య దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరేసు సరస్వతి. ఈ శక్తిపీఠాల యొక్క శ్లోక ప్రమాణం ఇది. అంటే ఈ శక్తిపీఠాలు అసలు ఎక్కడెక్కడ ఏ ఊరిలో ఉన్నాయన్నది మీ అందరికీ అర్థమయ్యేలా మరొకసారి చెప్తున్నాను. హరిక్షేత్రం అస్సాంలో కామరూపాదేవి ఆలయం, అలంపురంలో ఆంధ్రప్రదేశ్ జోగులాంబాదేవి, ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్లో మాణిక్యాదేవి, పిఠాపురం ఆంధ్రప్రదేశ్లో పురుహూతికాదేవి, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మరాంబాదేవి, ప్రయాగ ఉత్తరప్రదేశ్లో మాధవేశ్వరీదేవి, వారణాసి ఉత్తరప్రదేశ్లో విశాలాక్షిదేవి, ఓఢ్యానం ఒరిస్సాలో గిరిజాదేవి, కంసపట్టణం కర్ణాటకలో చాముండాదేవి, ప్రద్యుమ్నం బెంగాల్లో సింహలాదేవి, కాశ్మీరం జమ్మూ కాశ్మీర్లో సరస్వతీదేవి, కాంచీపురం తమిళనాడులో కామాక్షిదేవి, గయా బీహార్లో సర్వమంగళాదేవి, ఉజ్జయిని మధ్యప్రదేశ్లో మహాకాళీదేవి, కొల్హాపూర్ మహారాష్ట్రలో మహాలక్ష్మీదేవి, మాహూర్యం మహారాష్ట్రలో ఏకవీరికాదేవి, శ్రీలంకలో శాంకరీదేవి, జ్వాలాక్షేత్రం హిమాచల్ ప్రదేశ్లో వైష్ణవీదేవి.
ఈ రకాలుగా ఈ 18 చోట్ల అష్టాదశ శక్తి పీఠాలుగా నెలకొల్పి అమ్మవారు తన యొక్క కృపను భక్తులపై విరాజిల్లుతున్నది. ఈ వీడియోలో ఎక్కడి వరకు అయితే మీకైతే చెప్పాను, నా తర్వాత వీడియోలో అసలు శక్తిపీఠాలు ఒక్కొక్క శక్తిపీఠానికి అసలు స్థల పురాణం కానీ శక్తిపీఠాల యొక్క పూర్తి అంశాలు అయితే మీకు పౌరాణికంగా కానీ శాస్త్రపరంగా కానీ స్థల పురాణం బట్టి కానీ అసలు ఏ ఏ క్షత్రియ శక్తిపీఠానికి ఏ ఏ చరిత్ర ఉంది, దాని యొక్క విశిష్టత ఏంటి అన్నది 18 శక్తిపీఠాల గురించి నేను ప్రత్యేకించి ఒక్కొక్క శక్తిపీఠానికి ఒక్కొక్క వీడియో అయితే చేసి అయితే మీకైతే నేను మీ ముందుకైతే తీసుకొస్తాను. సో గాయస్ డోంట్ ఫర్గెట్ గాయస్, నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతున్నాను గాయస్, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికైతే బాయ్ బాయ్ గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.